నమస్తే నేను మీ జాఫర్ నమస్కారం ప్రాద్ గారు మీ బయోపిక్ తీయాలనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తారు లేదా ఆ కోరిక చాలామంది మెల్ గిబ్సన్ అని అమెరికాలో ఉంటాడు మంచి డైరెక్టర్ ట్రై చేశాడు నేను తీయనివ్వలా నాకు ఇంట్రెస్ట్ లేక అప్పుడు ఇప్పుడు ఉందనుకోండి ఇప్పుడుందా ఇప్పుడు దాసర్ నారాయణరావు గారని చనిపోయే ముందు 6 నెలలు కూడా ఈ ఆఫీస్కి వచ్చారు విజయ్ కలిశారు నేను అమెరికాలో ఉంటుండగా అంటే పాల్ గారు ఒక్క సినిమా తీస్తే నా పుణ్యం అయిపోద్దని 2003లో బాంబే వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి చారిటీ సిటీకి వచ్చి పబ్లిక్గా చెప్పారు నాకు ఒక్క సినిమా అవకాశం ఇవ్వండి ఇటు 2003లోనే 10 లక్షల మంది ఉండడం ఈ సినీ యాక్టర్లు అందరూ ముంబై పీస్ ర్యాలీకి రావడం ఈ బిలియనర్స్ ట్రిలియనర్ పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడం అప్పుడు చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ సిందే గారు నన్ను రిసీవ్ చేసుకోవడం హోమ్ మినిస్టర్ ఇది ఏంటి సార్ అని నేను అన్న కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో తెలియకూడదని 8 ఏరోప్లేన్లు ఉన్నాయి ఎవరికైనా తెలుసా నాకు దేవుడిచ్చాడని అది నా కొరకు కాదే చారిటీ కొరకు కేసీఆర్ గారు అన్నారు ఇది 1200 ఎకరాలు ఇంతకీ బయోపిక్ సంగతి మళ్ళీ డైవర్ట్ అయిపోయాం మనం నేను అన్నది ఇవన్నీ 8th వండర్ అని అమెరికాలో ఎంతోమంది వేరియస్ న్యూస్లు చేశారు బయోపిక్ ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ ఒక ఆయన చేశారు ఇప్పుడు అది నెక్స్ట్ రిలీజ్ నేను డైరెక్ట్ చేస్తాను దాన్ని నాకు తెలియదు ఇలాంటి పర్మిషన్ ఇస్తారు లేదా కెమెరా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తాను నాకు బయోపిక్ తీయడానికి నేను పర్మిషన్ అంత వేగం ఇవ్వడానికి దాని గురించి మనం ఇప్పుడు నేను ఇచ్చాను అనుకోండి అది ఇంతమందికి ఇవ్వలేదే పూరి జగన్నాథ్ చేస్తానన్నారు శ్రీనివాసరెడ్డి చేస్తానన్నా వి వినాయక్ వచ్చాడు చేస్తాను ఆర్జీవీ చేస్తాను శ్రీనివాస్ ఆర్జీవీ వస్తే వచ్చాడు ఆయన కూడా ఆయన వచ్చాడు కాళ్ళ మీద పడ్డాడు కాలు పట్టుకున్నాడు ముంబైలో అవన్నీ జరిగాయి ఆయన గురించి ఎందుకు అవకాశం పోగొట్టుకున్నాడు ఆయన చేద్దాం అనుకున్నా కొంచెం ఫిల్తీ లాంగ్వేజ్ వాడాడు యేసు ప్రభుని తిట్టాడు నాకు దైవం ఆయన యేసు ప్రభుని తిడితే నేను ఎవరిని సహించను ఎవరైనా జై శ్రీరామ్ అన్న వాళ్ళు మనం తిట్టొచ్చా జై శ్రీరామ్ అన్న వాళ్ళు జై శ్రీరామ్ అంటారు జై అల్లా అన్న వాళ్ళు జై అంటారు జై జీసస్ అన్న వాళ్ళు జై జీసస్ అన్న ఇది చేయకూడదు కదా ఆ లాంగ్వేజ్ వాడు 3వ సారి ఆడితే నేను పర్మిషన్ ఇవ్వను అన్న మళ్ళీ 3వ సారి కొంచెం థాయిస్ వచ్చినట్టుంది 4వ సారి ఆడినట్టుంది ఆ రోజే నేను డిస్కంటిన్యూ చేసేసాను ఆయనకి ఏంటంటే మీలాంటి వాళ్ళ ద్వారా మళ్ళీ ఆయన పేరు రప్పించుకొని ఏదో నన్ను వాడుకొని ప్రమోట్ చేయడానికి ఏదో చేస్తుంటాడు మీ లైఫ్ ఒక రెఫరెన్స్ పాయింట్ యాక్చువల్గా అవునా కదా అంటే ఎలాగ ఎదిగారు ఎట్లా డెవలప్ అయ్యారు ఎలాగ ఆ పెయిన్ఫుల్ జర్నీ అన్నది ఒకవేళ రెస్పెక్టబుల్గా తీస్తానంటే ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వరు ఆలోచన నేనేమంటున్నాను దాంట్లో హీరో కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ధోని సినిమాలో ఎలాగ అతని పేరేంటి సుశాంత్ హీరోగా చేశారు ఇక్కడ తెలుగులో చేస్తే ఎవరు హీరో పెడితే బాగుంటుంది మీ రోల్కి ఒక చూడండి ఇప్పుడు నా హైపోథెటికల్ క్వశ్చన్ అంటే హీరోగా వీళ్ళని పెట్టి బాగుంటుంది నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఒక బయో దాన్ని ఏమంటారు బయోపిక్ ఒకరు ఒక శ్రీనివాసరెడ్డి గారు అని చాలా చక్కగా ఒక వీడియో చేశారు మంచిగా అది చూస్తే 200 కోట్ల మంది నాకున్న ఫాలోవర్స్ ప్రపంచంలో 800 కోట్లలో 1 in 4 ఇంకా రివైవ్ అవుతారు 100 కోట్లు సాలిడ్ ఫాలోవర్ 260 కోట్లు క్రైస్తవులే ఉన్నారు 160 or 170 కోట్లు ముస్లిమ్స్ ఉన్నారు 100 కోట్లు హైందవులు ఉన్నారు ఇంత ఫాలోయింగ్ నాకు ఉంటుండగా ఆ సినిమా ఎలా తీయాలి ఎంత బాగా తీయాలి అన్నది ఉంటుంది ఇప్పుడు ఒక వీడియో చూసారట మీరు చూడండి మంచి డాక్యుమెంటరీ తీశారట అది రిలీజా అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుద్దట అవునా జూన్లో అనుకుంటుంది ఇంకా తెలీదు ఆ తర్వాత ఎవరు యాక్ట్ చేశారు తెలుగు వాళ్ళేనా అది వీడియోస్ అండి నా ఇప్పుడు నా లైఫ్ యాక్ట్ చేయాలంటే ఇన్ని యుద్ధాలు ఆపింది యాక్ట్ చేయాలంటే నాకు ఆ టైప్ పర్సన్ దొరకాలి కదా ఊహగా అంటే వీళ్ళైతే కొంచెం సెట్ అయిట్ అవుతారు అని అనుకున్నది నా సినిమా తీయడం అంటే ఎంతో మందికి ఆశ ఉంది ఎంతోమందికి ఆ కోరిక ఉంది కానీ అది ఎలాంటి వాళ్ళు తీయాలి అంటే మొత్తానికి జాఫర్ నీకు పర్మిషన్ ఇవ్వను చాలా మంది ఉన్నారు టోపులు అని చెప్తున్నారు మీరు అంతే కదా కాదు నేను అన్నది మీరు సినిమాలు తీయడం వచ్చాను కూడా నాకు తెలీదు కానీ ఫస్ట్ సినిమా మీతోనే ప్రయోగం మీతోనే చేస్తాను అది చూసారా మీతో మీరు ఒక హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ఎవడు బాగా చేస్తున్నాడని ఒక హెయిర్ కట్ చేసుకున్నప్పుడే ఇంత చక్కగా ఎవడు చేస్తున్నాడని హెయిర్ కటింగ్ చేసుకున్నప్పుడు చూసుకుంటారు లేదా ఒక హార్ట్ సర్జరీకి వెళ్ళేటప్పుడు ఈయన ఎన్ని ఆపరేషన్లు చేశాడు ఈయన ఎంత బాగా చేశాడు ఈయన నన్ను చంపేస్తాడా అని తెలుసుకు నా బయోపిక్ తీయాలంటే మీరు ఏదో ఇంటర్వ్యూలు అడిగిస్తే నేను ఎస్ఎన్ వేస్తానా దానికి ఎన్ని సినిమాలు మీరు తీశారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సరే సార్ మీ మీద నేను ఇన్వెస్టిగేట్ చేయాలొద్దా మీరు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా సరే సార్ ఇప్పుడు ఓకే